ఇది నేను రికార్డ్ చేస్తున్నాను నా ల్యాప్టాప్ లో. ఓకే రైట్. అందరికీ వందనాలు అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి దైవ సేవకుల మధ్యలో ఉండడం చాలా సంతోషం. ఒక వాక్యం నాకు జ్ఞాపకం వస్తుంది, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అనమాట. అవును, ఎందుకంటే భక్తుల బాధలు తెలుసు నాకు, చాలా బాధలు తెలుసు నాకు. ఎందుకంటే నేను స్వయంగా వాటిని ఫేస్ చేస్తున్నాను కాబట్టి, ఏ పాస్టర్ని ఏ సువార్తికుని ఎట్టి పరిస్థితుల్లో విమర్శించకూడదు అని అనుకుంటుంటాను. ఎందుకంటే పరుణ సేవకుని తీర్చి తీర్చుకుని నీవెవడు అని. అందరు కూడా మీ మైక్స్ మ్యూట్ చేసుకోండి దయచేసి, ఎవరు కూడా అన్మ్యూట్ చేయకండి. ఒక నిమిషం, నేను ఏం చేస్తాను అంటే ఎవరు మ్యూట్ చేసుకోకుండా నేను అవకాశం తీసేస్తాను, అన్మ్యూట్ తీస్తే. ఇప్పుడు ఎవరు అన్మ్యూట్ చేసుకోలేరు. తర్వాత మీ ప్రొఫైల్ పిక్చర్స్ కూడా ఆఫ్ చేస్తాను నేను. ఓకే ఓకే, ఎనేబుల్ వెయిటింగ్ హైడ్ ప్రొఫైల్ పిక్చర్స్. చాటింగ్ కూడా తీసేస్తాను, చాట్ చేసుకోకుండా. కొన్ని సెట్టింగ్స్ చేద్దాం. ఓకే, ఎనేబుల్ వెయిటింగ్ రూమ్, షేర్ స్క్రీన్, చాటింగ్ అండ్ దెన్ స్టార్ట్ విత్ యువర్ రైట్. థ్యాంక్ యూ. మరి దేవుని మహా అద్భుత కృప వల్ల నేను కూడా సేవలో పరిచయంలో కొనసాగడానికి గత 39 సంవత్సరాలుగా దేవుడు నా సహాయం చేస్తున్నాడు. ఎందుకు 39 సంవత్సరాలు అంటే, నేను రక్షించబడిన మొదటి రోజు నుండే దేవుడు వాడుకోవడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యకరంగా శ్రీకాకుళం జిల్లాలో డాక్టర్ గోడి శామ్యుల్ గారు నా ఆత్మీయ తండ్రి. అక్కడ వారి చర్చ్లో నేను రక్షణ అనుభవంలో ఎదిగాను. అక్కడే బైబిల్ కాలేజ్లో కూడా వెంటనే జాయిన్ అయిపోయాను అనమాట. నైట్ కాలేజ్ బీకామ్ చదువుతూ డే టైం డే టైం బైబిల్ కాలేజ్ లో ఉంటే ఉండేవాడిని. ఆ సమయంలో దేవుడు అనేక విషయాలు నేర్పించాడు. ముఖ్యంగా వీధి సువార్త అనేది అప్పుడే నేర్చుకున్నా. గోడి స్వామి గారు చర్చిలోనే పాస్టర్ కృపానందం గారు అనేసి ఉండేవారు. ఆయన మమ్మల్ని గైడ్ చేస్తూ వీధి సువార్తను తీసుకెళ్లారు. రక్షించబడిన కొత్తలోనే అది నాకు దేవుడు అనిపించిన భాగ్యం. అక్కడ నుండి వీరి సువార్త కరపతిల్ల పంచడం అనేది నాకు ఇష్టమైన పరిచర్య అయిపోయింది. తర్వాత 2010లో, అంటే మధ్యలో నేను రకరకాల సంఘాల్లో పాస్టర్గా చేశాను. హైదరాబాద్ లో బీడీ చేశాను. అంతకుముందు గోడే స్వామి గారు చర్చిలో 2 ఇయర్స్ బైబిల్ కాలేజ్, తర్వాత మెడ్రాస్ ఒక సంవత్సరం బైబిల్ కాలేజ్, హైదరాబాద్ లో 4 సంవత్సరం బీడీ కోర్సు, ఇవన్నీ చేశాను. మధ్య మధ్యలో ఆయా సంఘాలకు పాస్టర్గా ఉన్నాను. కానీ సంఘ పరిచర్య కూర్చిన కంప్లీట్ దర్శనం అనేది 2010లో ప్రభు ఇచ్చాడు. అంతవరకు నేను ఓన్గా ఇండిపెండెంట్గా చేసినా అది నాది ఓన్ కాదు. ఎవరెవరో స్థాపించిన సంఘాలకు నేను కాకుండా ఉండేవాడిని. కానీ 2010లో దేవుడు నన్ను ఈ సంఘ పరిచర్య కోసం పిలిచాడు ప్రత్యేకంగా. అప్పుడు 2011లో చిన్న షెడ్ వేశాం, ట్రై చేసాం. 2012లో బిల్డింగ్ అనేది కంప్లీట్ అయింది. అప్పుడు అనుకున్న ఈ శ్రీనగర్, గాజువాక్లో శ్రీనగర్ అనే ప్రాంతంలో ఉన్నా నేను, ఈ శ్రీనగర్లో సువార్త ప్రకటించాలి. అప్పుడే కదా ఇక్కడ చర్చ్ కట్టబడిందనే విషయం అందరూ తెలుస్తుంది అని నేను ఇక్కడ సువార్త ప్రకటిస్తూ ఉండగా దేవుడు 10 చరణాలు ఇచ్చాడు. శ్రీనగర్ వాసులారా, శ్రీయేసు దాసులారా అనుకుంటూ స్టార్ట్ చేసిన 10 చరణాలు. ఆ తర్వాత ఏ వీధికి వెళ్తే ఆ వీధి పేరు పెట్టి పాడేవాడిని. గాజువాక వాసులారా, రాజుయేసు దాసులారా, స్టీల్ ప్లాంట్ వాసులారా అనుకుంటూ నేను ఆ ఊరు పేరు, ఆ ప్రాంతం పేరు పెట్టి పాడుతుండేవాడిని. చివరికి ఇక ఊరు పేర్లు కొన్నిసార్లు పెట్టడం కష్టమై ప్రియమైన ప్రజలారా, ప్రియ ప్రభు యేసుని ప్రియులారా అనుకుంటూ మార్చాం పల్లవి. ఆ ఇలా సువార్త ప్రకటిస్తుండగా రోజు ప్రజల ముఖాల్లో ఏదో ఒక క్వశ్చన్ కనిపించేది నాకు. ఎవరు యేసు ప్రభు, మీరు ఎవరి కోసం చెప్తున్నారు, ఆయన ఏం చేయగలడు, ఆయన ఏం చేశాడు, ఆయన ఏం చేస్తాడు, ఇలాంటి ప్రశ్నలు కనబడితే ఇంటికి వచ్చి రాసుకుంటూ ఉండేవాడిని. మా టీం అందరూ, 100 మంది టీం ఉండేవారు సువార్త వీధి సువార్తలో. అందరూ ఏమైనా థాట్స్ ఇవ్వండి సువార్త పాట రాయడానికి అంటే, వాళ్ళు పాశ్చర్ ఆజ్ఞల కోసం రాయొచ్చు కదా, పాశ్చర్ ధన్యతలు సెట్ చేయొచ్చు కదా, పాశ్చర్ ఉపమానాలు రాయొచ్చు కదా, అలాగా వాళ్ళు ఐడియాస్ ఇస్తుండేవారు. వాళ్ళ సాయంతో మొత్తానికి అవి 703 చరణాలు అయ్యాయి.
మొన్న రీసెంట్ గా పబ్లిష్ చేశాను. ఒకవేళ జాన్ మోస్ పాషారు రాజు గారిని నా దగ్గరికి పంపిస్తే మీ అందరికి ఒక్కొక్క సెట్ ఫ్రీగా ఇవ్వడానికి ఇష్టపడతాను. నేను ఒక 50 సెట్లు నేను ఫ్రీగా ఇస్తాను, జాన్ మోస్ గారు మీ అందరికి వాటిని అందజేస్తారు. ఎందుకంటే 703 చరణాల పాఠ పుస్తకంలో చివరిలో ఒక సువార్త చదవడానికి ఈజీగా ఉన్న సువార్త రాశాను, అంటే 2 వెర్షన్స్ రాశాను. ఒకటి యేసుప్రభు సిలువ శ్రమల్ని హైలైట్ చేస్తూ ఒక సువార్త, ఇంకోటి యేసుక్రీస్తు చేసిన అద్భుతాన్ని హైలైట్ చేస్తూ ఇంకో సువార్త. 2 సువార్తలు రాశాను, 3 నిమిషాలు పడుతుంది ఆ సువార్త చదవడానికి. కంప్లీట్ గాస్పుల్ ఉంటుంది, ఇంకా మనం ఏది మర్చిపోలేదు అన్నట్టుగా ఉంటుంది. మనం ఎక్కడికైనా సువార్తకి వెళ్ళేటప్పుడు అది చదివేస్తే సరిపోద్ది, అర్థవంతంగా చదివేస్తే మనకు అది సెట్ అయిపోతుంది. కనుక ఆ విధంగా మనం దాన్ని ఉపయోగించుకోవచ్చు. అలాగే 50 బైబిల్ నాలెడ్జ్ పాటలు పుస్తకం కూడా నేను చేశానండి, అది కూడా మీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. అంటే చివరిలో మర్చిపోతానని ముందుగా చెప్పేస్తాను. జాన్ మోస్ గారు రాజుగారు గారిని నా దగ్గర పంపిస్తే నేను ఆ సెట్లు మీ అందరికి ఇస్తాను. రాజుగారు జాన్ మోస్ అయ్య గారు కలిపి అవి మీ దగ్గరికి ఎలా చేరాలో చూస్తారు, బై పోస్ట్ ఆర్ బై కొరియర్, లేకపోతే ఎప్పుడైనా మీ పాస్టర్స్ ఫెలోషిప్ లో మీకు అందులో చేస్తారు. రైట్, నేను చిన్న ప్రార్థన చేసి వాక్యానికి వెళ్తాను. పరిశుద్ధానికి వందనాలు. ఈ రోజు నీ వాక్యాన్ని ధ్యానించబోతుండగా నీ ఆత్మ కార్యమాలు జరిగించు నాయన, నీ అద్భుత కార్యం జరిగించు, నీ కృపాకార్యం జరిగించు, నీ నామాన్ని ఘనపరచు, నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి భస్మ బుధవారం గుర్చిన విశేషాలు మనం ఈరోజు కొన్ని తెలుసుకోబోతున్నాం. దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. అయితే ఇవి కొన్ని ఆచారాలు మన క్రైస్తవ సాంప్రదాయంలో వచ్చాయి. చాలా సంవత్సరాల పాటు ప్రొటెస్టెంట్ వారు వీటిని ఫాలో అవ్వలేదు కదండి, చాలా దశాబ్దాల పాటు. కానీ ఇప్పుడు వాటిని మనం పాటించక తప్పట్లేదు, ఎందుకంటే మనం దాన్ని పాటించలేని సమయంలో మన సంఘ బిడ్డలు ఏం చేస్తామంటే, రాజు గారు అందరూ చర్చిస్కి వెళ్తున్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, మనం ఏంటి ఖాళీగా ఉన్నాం అనే ఫీలింగ్తో ఉంటాను కాబట్టి సరే మన ప్రజలకి 40 రోజులు మనం వాక్యం చెప్దాం, వాళ్ళ ఆశ తీరుద్దాం అని చెప్పి మనం కూడా స్టార్ట్ అవుతాం. అయితే మనం ఆచారంగా మాత్రం 80% దీన్ని చెయ్యం, అంటే ఇది చేయకపోతే దేవుడు శపిస్తాడు, ఇది చేయకపోతే మనం ఏదో లోట్లు చేస్తాం, ఆధ్యాత్మికంగా వెనక్కి దించారిపోయాం అన్న ఫీలింగ్తో అయితే మనం చెయ్యం. మన ప్రొటెస్టెంట్స్ అందరూ కూడా కేవలం ఆచారాలు మనం పాటించాం, కానీ ఆధ్యాత్మికంగా ఎదగడానికి అవకాశాలు ఉపయోగించుకుంటాం అంతే. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని మీతో షేర్ చేయడానికి ముందు చిన్న పాట ప్రభు నాకు పాట ఒకటి పాడుకొని ముందుకెళ్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు మెండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును వినినే బాగుపడతాను, ఆరాధన సమయానికి నీ సన్నిధి చేరాను, ఆత్మని స్వరమును వినినే బాగుపడతాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంధకార శక్తులనునే ఎదిరిస్తాను, అంధకార శక్తులనునే ఎదిరిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను,
నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు రెండుగా జరగాలి. నేను నీ రూపంలో నీకి మారిపోవాలి, నేను నీ రూపంలో నీకి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్యా నీ మాటే వింటాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను. క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ భాగము నేనై క్రీస్తు కొరకు జీవిస్తాను. క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. నాలో నీ ఆత్మ కార్యాలు పెండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు పెండుగా జరగాలి. నేను నీ రూపులో నీకి మారిపోవాలి, నేను నీ రూపులో నీకి మారిపోవాలి. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. హల్లెలూయా. మరి జన్మోత్సాయి గారు నేను అడిగి ఏదో జనరల్ సబ్జెక్ట్ కూడా నేను తీసుకోవచ్చా అని అడిగాను. ఎస్ పాస్టర్ గారు, మీరు ఏ సబ్జెక్ట్ తీసుకుని బస్సు ద్వారానే కాదు మీరు ఏదైనా తీసుకోవచ్చు అన్నారు. అయినప్పటికీ నేను గత 2-3 సంవత్సరాలుగా ఈ లెంట్ సీజన్లో నా సంఘ సభ్యులకు దేవుని వాక్యాలు చెప్పడానికి నేను కొన్ని ఇంటర్నెట్లో కొన్ని బుక్స్ సంపాదించిన వివరాలు నోట్స్గా తయారు చేసుకునేవాడిని. అవన్నీ నోట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ నోట్స్ భస్మభూతాలను గురించిన ఒక నోట్స్ మీకు ఇద్దాం అనుకుంటున్నాను. ఇది అయిన తర్వాత ఈ వర్డ్ ఫైల్ PDF చేసి ఇది పాస్టర్ గారికి అందజేస్తా, అది మీ అందరికి పంపిస్తారు. జస్ట్ అది నేను చూపిస్తాను, దాన్ని కొంతముందు కొంత నోట్స్ చదువుతాను, తర్వాత కొన్ని వాక్యాలు మనం షేర్ చేసుకుందాం. చూడండి ఒకసారి. ఓకే, ఇది అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను. ఇది తప్పకుండా ఇది నేను మీకు వాట్సాప్ షేర్ చేస్తాను. రైట్. భస్మ బుధవారం మొదటి రోజు. భస్మ బుధవారం పాశ్చాత్య క్రైస్తవ మతం యొక్క క్యాలెండర్లో ఉంది. ఇది లెంట్ మొదటి రోజు. ఈస్టర్ ముందు 46 రోజులకు ఏర్పడుతుంది. ఇది ఈస్టర్ తేదీపై ఆధారపడి ఉంటుంది, అందుకే ఇది ప్రతి సంవత్సరం ఒకే తేదీన రాదు. ఇది ఫిబ్రవరి 4 లేదా మార్చి 10 మధ్య సంభవించవచ్చు. మత్తయి, మార్కు మరియు లూకా సువార్తల్లో రాయబడి ఉన్నట్టు యేసుక్రీస్తు తన పరిచర్య ప్రారంభంలో 40 రోజులు ఉపవాస దీక్ష చేసిన తరువాత సాతాను చేత శోధించబడ్డాడు. అయినప్పటికీ సాతాను మాటలకు లొంగక దేవుని వాక్యం ద్వారానే వాణ్ణి తన ముందు నుండి వెళ్ళగొట్టగలిగాడు. కాబట్టి క్రైస్తవులు ఆ సంఘటన జ్ఞాపకం చేసుకుంటూ 40 రోజుల ప్రార్థన ఉపవాసాల దీక్షను పాటిస్తారు. ఈ దీక్ష ప్రారంభాన్ని భస్మ బుధవారం సూచిస్తుంది. భస్మ బుధవారాన్ని ఆత్మలో బాధ మరియు పశ్చాత్తాప్తాలకు చిహ్నంగా భావిస్తారు. దేవుని భక్తులు నుదుటి పైన భస్మంతో సిలువ గుర్తు వేసుకోవడం వలన ఈ పేరు వచ్చింది. సాధారణంగా మునుపటి సంవత్సరం మట్టల ఆదివారంలో ఉపయోగించిన మట్టలను కాల్చి ఈ బూడిద సేకరిస్తారు. యేసుక్రీస్తు సిలువలో చనిపోయి సమాధి చేయబడిన దినాన్ని గుడ్ ఫ్రైడే అని, సమాధి నుండి సజీవునిగా లేచిన దినాన్ని ఈస్టర్ అని అంటారు. భస్మ బుధవారం మొదలుకొని ఆదివారాలు మినహాయించి 40 దినాల తర్వాత ఈస్టర్ వస్తుంది. యేసుక్రీస్తు ప్రపంచ మానవాళి రక్షణకి అనుభవించిన సిలువ శ్రమలను గుర్తు చేసుకుంటూ క్రైస్తవ విశ్వాసులు ఈ 40 రోజులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
పశ్చాత్తాప్త హృదయం కలగాలని, ఇంద్రియ నిద్రను అలవర్చుకోవాలని, ఆధ్యాత్మిక క్రమశిక్షణ నేర్చుకోవాలని వారు ఈ 40 దినాలు ఉపవాసం ఉంటారు. అన్ని క్రైస్తవ చర్చలు భస్మ బుధవారం లేదా లెంట్ పాటించవు. ఎక్కువగా రోమన్ క్యాథలిక్లు, లూథరన్, మెథడిస్ట్, ప్రెస్బిటేరియన్ మరియు ఆంగ్లికన్ తెగల వారు పాటిస్తారు. తూర్పు సాంప్రదాయ చర్చలు లెంట్ లేదా గ్రేట్ ఉపవాసము ఆచారబద్ధ ఈస్టర్ యొక్క పవిత్ర వార సమయంలో, అనగా మట్టల ఆదివారం ముందు 6 వారాలు లేదా 40 రోజుల సమయం లెంట్ పాటిస్తారు. తూర్పు సాంప్రదాయ చర్చలకు లెంట్ సోమవారం అంటే పరిశుద్ధ సోమవారం పిలుస్తారు ప్రారంభమవుతుంది. బైబిల్ అయితే భస్మ బుధవారం లేదా లెంట్ యొక్క ఆచారం గురించి ఏమీ చెప్పలేదు. అయితే మరి భస్మం అనే మాట ఉంది కాబట్టి బూడిద కదండి భస్మం అంటే, ఆ బూడిదకు వచ్చిన కొన్ని రిఫరెన్సెస్ అయితే బైబిల్లో ఉన్నాయి. ప్రతి రిఫరెన్స్ కూడా బాధకి, వేదనకి సూచనగా అది వాడడం జరిగింది. అంటే దాన్ని ఏమంటాము, ఆబ్జెక్టివ్ లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు నాన్ వెర్బల్ కమ్యూనికేషన్, వెర్బల్ కమ్యూనికేషన్స్ రెండు ఉన్నాయి కదండి, అది ఒక నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ అనమాట. అంటే ఆ భాష, ఒక బొమ్మల భాష. ఇప్పుడు చూడండి, ఒక ఎలక్ట్రికల్ పోల్ ఉంది. ఎలక్ట్రికల్ పోల్ దగ్గర ఒక పుర్రే ఎముక బొమ్మ వేశారు. దాని అర్థం ఏంటి, ఒరే బాబు ఇక్కడ రాకరా, వస్తే నువ్వు కూడా ఇలా అయిపోతాయని చెప్పడం కదండి. అక్కడ ఎన్ని వేల వోల్టేజ్ కరెంట్ అక్కడ ఉంటుందో చెప్తారు, 20,000 లేకపోతే 50,000 వోల్ట్స్ అని ఉంటే అక్కడ పుర్రే ఎముక అంటే అది ప్రపంచ భాష కదండి. ప్రపంచ భాష అంటే ఆ బొమ్మల భాష. ఇప్పుడు పెద్ద పెద్ద మన ప్యాకేజ్ డబ్బాల మీద ఒక గొడుగు బొమ్మ ఉంటుంది, అంటే ఇది చదవకూడదు అని అర్థం. ఒక ఆ గ్లాస్ పగిలిన గ్లాస్ బొమ్మ ఉంటుంది, అంటే ఇది చాలా ఫ్రెజైల్, ఈ ఇందులో వస్తువు సులువుగా పగిలిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా పెట్టండి అనే బొమ్మ అది. మరి దాని మీద 4-5 బొమ్మలు 5వ బొమ్మ మీద ఇలా గుర్తుంటుంది, ఇంటి గుర్తుంది. అంటే ఏంటి, మీరు ఈ బాక్సుల్ని 4-5 వరకు స్టాక్ చేయొచ్చు, అంతకుమించి స్టాక్ చేయకూడదు. ఇలాగా ప్రపంచంలో అందరికీ అర్థమయ్యేటట్టుగా బొమ్మల భాష ఉంటుంది కదండి. ఈ బూడిద సిలువు గుర్తు వేసుకోవడం అనేది కూడా అదొక బొమ్మల భాష. అది మనమైతే వాక్యమే చెప్పుకుంటాం, అవన్నీ పాటించం మనం, బూడిద రాసుకొని ఇవన్నీ చెయ్యం మనం. అయితే వాళ్ళందరూ చేస్తారు కాబట్టి దాని తాలూకు అర్థమేమిటో మనం నేర్చుకుంటాం. ఇందాక నేను చెప్పినట్టుగా మనం ఈ 40 రోజులు ప్రార్థనలు పెట్టుకోకపోతే మన చర్చి ప్రజలు వేరే చర్చెస్కి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు మరి సిద్ధాంతాల్లో మరి ఏవైనా లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని చెదరగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకోవడానికి మనం కూడా ఇవన్నీ మొదలు పెట్టాం. కాకపోతే ఈ 40 రోజులు దేవుని వాక్యం నేర్చుకునే అవకాశం ఉంది. సరే, బైబిల్లో మరి ఈ పశ్చాత్తాపాన్ని వ్యక్తపరచడానికి ఈ బూడిదను ఎక్కడెక్కడ వాడారో ఆ రిఫరెన్సెస్ మీకు చూపిస్తాను, ఆల్రెడీ మీకు తెలుసు. అయినా మనందరం కలిసి ఈ విషయాలు నేర్చుకుంటున్నాం మరి మంచిది. ఎస్తారు 4:1 ఈ మాట చాలు చూడండి, జరిగినదంతా తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి. అంటే ఇప్పుడు ప్రతిసారి బూడిద ఒక్కటే ఉండదు, అందులో దానికి ఇంకోటి కూడా కలుస్తున్నాయి, బట్టలు చింపుకోవడం, గోనె పట్టలు వేసుకోవడం, దాంతోపాటు బూడిద పోసుకోవడం. అంటే ఆ బాధ, వేదన ఎక్స్ప్రెస్ చేయడానికి ఆ భాష, ఆ వస్తువుల భాష వాడు వాడుతున్నారు అనమాట. మొద్దుకై ఎందుకు బాధపడుతున్నాడు, తన ప్రజలందరూ ఒక్కరోజే నాశనం అయిపోయే ఒక చట్టం వచ్చేసింది, అది ఎంత భయంకరం. హామాను పుట్టు వల్ల తన యూదులందరూ కూడా నాశనం అయిపోయే చట్టం వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి కాబట్టి వేదన, బాధ అంటే తను పూర్తిగా తను ఇంత బాధపడుతున్నాడు ఎక్స్ప్రెస్ చేయడానికి, మరి బట్టలు చింపుకోవడం, గోరిపెట్ట వేసుకోవడం, తర్వాత ఆ బూడిద మీద పోసుకోవడం, ఏడుస్తూ ఉండడం అనేది చాలా స్పష్టమైన నిదర్శన వేదనకి. మరి ఈ భస్మ బుధవారం స్టార్టింగ్ నుంచి 40 రోజులు కూడా మనం ఇంకే శుభకార్యాలు చేయకుండా అసలు నవ్వే నవ్వకూడదు అనుకుంటారా? మనం ఈ సందర్భంగా ప్రభు శ్రమలు దాని వెనక ఉన్న ఆయన వేదన జ్ఞాపకం చేసుకొని ఆయన ఉద్దేశం మనం ఎంతవరకు నెరవేరుస్తున్నామో నెరవేర్చట్లేదు తెలుసుకుని మనం కూడా ఆయనతో పాటు ఆ సిలువ అనుభవంలోంచి వెళ్ళాలని ఇది చేస్తున్నాం.
అలాగని పూర్తిగా శుభకార్యాలు చేయకూడదు, అసలు నవ్వే నవ్వకూడదు. అలాగా మనం మనం కూడా ఆ గోరి పట్టు ధరించుకొని బోధిలో కూర్చున్నట్టుగానే ఈ 40 రోజులు ఉండాలంటే అది మనం ఆచారంలోకి వెళ్ళిపోతుంది. మనం అలా ఆచారాలు చేయదు, కేవలం వాక్యం పాటించడానికి చేద్దాం, ఉపవాసాలు ఉండడం మంచిదే. కొంతమంది మాంసం తినడం మానేస్తారు, ఆ మాంసం తినడం మానేసినప్పుడు బహుశా ఆ డబ్బు మిగిలిపోయిన డబ్బులు ఎవరికైనా పేదలకి ఇవ్వడం మంచిది కదా, అది మంచిది. అంతే తప్ప మాంసం మానేసాం, మాంసం తినాం కాబట్టి మేము చాలా వేదంతో దుఃఖంతో లెంట చేస్తున్నాం అంటే కుదరదు. దానికి అర్థం ఉండాలి, వెనక అర్థం ఉండాలి. రైట్, మంచిది. మరి యోబు తన బాధని, సారీ, ఆ ముద్దకై తన బాధని వ్యక్తపరుస్తున్నాడట, తన వేదన వ్యక్తపరుస్తున్నాడు. మనం మన హృదయాల్లో వేదన ఉంటే, బాధ ఉంటే దాన్ని మనం ఎలా వ్యక్తపరుస్తాం? మనం పాటలు పాడి వ్యక్తపరుస్తాం కదండి, మనం దేవసంలో ప్రార్థన చేసి మూలుగులతో ప్రార్థన చేసి వ్యక్తపరుస్తాం. అంతే తప్ప ఈరోజు మనం బూడిద వేసుకోవాలి, బూడిద సిలువ కూడా వేసుకొని అక్కర్లేదండి. అది రోమన్ కాథలిక్ చర్చెస్ లో, ఆంగ్లికన్ చర్చెస్ లో బహుశా అలా చేస్తారు. ఎప్పుడైనా రోమన్ కాథలిక్ చర్చ్కి వెళ్ళే అవకాశం అలవాటు ఉంటే, అలవా అవకాశం ఉంటే చూడవచ్చు. ఫాదర్ ఏం చేస్తారంటే ఒక పాత్రలో లాస్ట్ ఇయర్ మట్లాదివారం నాడు మట్టలు కాల్చి బూడిద తయారు చేస్తారు. ఆ బూడిదని సిలువ గుర్తు వేస్తారు. చేసేటప్పుడు ఇదిగో నువ్వు మట్టి నుండి వచ్చావు, తిరిగి మట్టి అయిపోతావు అనే వాక్యం చెప్తూ వేస్తుంటారు అన్నమాట. అది కూడా మనం తర్వాత చూస్తాం. కనుక ఈరోజు మనకు ఆచారం వెనక ఏదైనా ఆధ్యాత్మిక ప్రయోజనం ఉందేమో చూసుకుంటాం. మరి మొద్దకై తన బాధను వ్యక్తపరచడానికి ఈ పద్ధతిని వాడుకున్నాడు. ఆ తర్వాత ఎస్తేరు గ్రంథం చేసిన తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూడండి. యోగులో ఒక మాట ఉంది, 2:8 కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అధికారు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళుగోకొరటికై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా, యోబు శ్రమలు మనకు తెలుసు, భయంకరమైన శ్రమలు, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు. అబ్బబ్బా, ఆ వేదన ఎంత భయంకరంగా ఉంటుంది. ఇక్కడ నిద్ర ఉండదు, ఆహారం ఉండదు కదండి, బాధే. ఎప్పుడైనా మన కడుపు పాడైందనుకోండి, ఇక ఎంతసేపు ఆ కడుపు లోపల బాధతో అయిపోయి మన దృష్టి ఉంటుంటారు తప్ప బయట ప్రపంచంతో మన కనెక్షన్ ఉండదు. ఇక అందరు సంతోషంగా ఉంటారు, మన సంతోషం ఉండలేం. అందరికి సరదాగా ఉంటారు, మనం సరదాగా ఉండలేం. మరి యోగ పరిస్థితి అండి, అరికాలు మొదలుకొని నడినంత వరకు బాధగల కురుపులట. మరి ఒళ్ళు గోకొరటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా, అంటే తన బాధ అంతటి వ్యక్తపరచడానికి ఆ పనిచేసే బూడిదలో కూర్చోవడం అనేది. అయితే మరి భస్మ బుధవారం అని మనం ప్రారంభించినప్పుడు ఓకే, మనకు కూడా బాధలు ఉన్నాయి, అనారోగ్యపు బాధలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందుల బాధలు ఉన్నాయి, మరి ఆధ్యాత్మికంగా ఓటమి పాలైన బాధలు ఉన్నాయి, మనం మరి మన సేవలో రాణించలేని, మరి మనం సేవలో అభివృద్ధి చెందలేని బాధలు ఉన్నాయి, మనకి మన అవసరాలు తీరలేని బాధలు ఉన్నాయి. వీటన్నిటి బట్టి మనం వేదన పడతాం, బాధపడతాం, కన్నీరు కారుస్తాం ప్రభు సందులో. నిజంగా ఆ రోజుల్లో భక్తులు ఆ బూడిదలో కూర్చున్నంతగా మనం ఈరోజు ప్రభు సందులో విన్నపించి అడుగుతాం. అయితే ఆ రోజు భక్తులకి దేవుడు ఎలా జవాబు ఇచ్చాడో యేసునామంలో ప్రార్థిస్తున్న మనకు కూడా తప్పకుండా జవాబు ఇస్తాడు కదండి. మొర్దకాయకి జవాబు ఇచ్చిన దేవుడు, యోబుకి జవాబు ఇచ్చిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. అయితే ఇప్పుడు మనకి యేసునామం ఒకటి ఉంది, యేసు శక్తి ఉంది, యేసు రక్తం ఉంది. నేను కొన్నిసార్లు యేసు నొప్పికే జయం అంటాను. అవును, ఆయన పొందిన సిలువ గాయాల నొప్పి నాకు జయం ఇస్తుంది. కనుక నా బదులుగా ఆయనే ఆ బూడిదలో కూర్చున్నాడు, నా బదులుగా ఆయనే ఆ బాధను అనుభవించాడు, నా బదులుగా ఆయనే ఆ పోరాటం పోరాడి నాకు జయం ఇచ్చాడు కదా. కనుక ఇప్పుడు 2 విషయాలు చూసుకున్నాం, ఇంకో మాట చూద్దాం. దానియేలు గ్రంథంలో, అంతటి నేను గోనె పట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకొని, చూసారా ఇక్కడ అక్కడ బూడిదలో కూర్చున్నట్టుంది, ఇక్కడ ఆ బూడిద తల మీద వేసుకున్నాడట, అంతే అంత బాధపడతాడు. అంత నేను గోనె పట్టు కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభువుకు దేవుని నా మనసును నిబ్బరము చేసుకుంటుంది. ఇప్పుడు దానియేలు భక్తుల విషయం కూడా చూస్తున్నాం, మరి ప్రవచనాలు నెరవేర్పు సమయం దగ్గర పడింది, దేవుని సర్వాధికారం నెరవేరే సమయం దగ్గర పడింది. కనుక ఆ విషయాలన్నీ కూడా అర్థం చేసుకోవడానికి ప్రపంచంలో కూర్చున్నాడు. దానియేలు బాధ వేరేది, దానియేలుకు మళ్ళాంటి మామూలు ఈ బాధలు కాదు.
దేవుని సన్నిధి కూర్చు దేవుని ప్రజలు కూర్చున్న బాధ్యతతో కూడా బాధ అనమాట. దేవుని ప్రవచనాల నెరవేర్పు కోసం బాధ్యతతో కూడా భారం అది. అది చాలా అద్భుతమైన విషయం. అతను మళ్ళీ దాని బూడిదను ధూళిని తన తల మీద వేసుకుని, అంటే అంతగా తను తాను చదించుకోవడం అనమాట. తల మీద బూడిద వేసుకుంటే తను తాను చదించుకోవడం, అంతగా ప్రభు సందులో తగ్గించుకొని ప్రార్థన చేయడం చూస్తున్నాం. కనుక ఈరోజు మనం ఆ ఆచారాలు ఏమి చేయం, ఆ వస్తు భాష ఏది ఉపయోగించాం, కానీ మనం వాక్య భాషను ఉపయోగిస్తాం. వాక్య ఆధారాలతో కూడా ఆధ్యాత్మిక అనుభవంలోకి వెళ్తాం. మనం కూడా ప్రభు చిత్తం నెరవేరాలి, ప్రభు రాకడ దగ్గర పడుతుంది, ప్రభు ఉద్దేశాలు మనం ఆయన నెరవేరుద్దాం, ఆయన చిత్తాన్ని ఆయనకు లోపడదాం అనే బాధతో కూడిన ప్రార్థన చేయడానికి మనం సిద్ధపడగలిగితే అది దేవుని వాక్యం మనం నెరవేర్చినట్టే. కనుక దేవుడు ఒక్కొక్క వాక్యం ద్వారా ఒక్కొక్క విషయం నేర్పిస్తుంటాడు, మనం నేర్చుకుంటాం. మనం అక్షరంకి కాదు కానీ ఆత్మకు మనం లోబడతాం. ఇప్పుడు పాత్ర నిబంధనలో అంత అక్షరం, కొత్త నిబంధనలో ఆత్మ కదండి. కనుక అక్షరం కాదు మనం పాటించడానికి, ఆత్మను ఆత్మ మార్గాన్ని మనం ఆత్మ నడిపింపును మనం పాటిస్తాం. సరే, మరి యేసు ప్రభు ఒక మాట చెప్పాడు ఈ వాక్యాన్ని ఉపయోగించుకుంటూ, పిమ్మట ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేశారో ఆ పట్టణం వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారినిట్లు గద్దెంపసాగాను. ఉండేలా, అయ్యో కొరాజీన, అయ్యో బెత్సయిద, మీ మధ్యలో చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనె పట్టు కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఎందురు. విమర్శ దినందు మీ గతి కంటెను తూరు సీదోను పట్టణం వారి గతి ఓర్వ తగిందై ఉన్నానని మీతో చెప్పుచున్నాను. అంటే మారు మనసు పొందేటప్పుడు అంత పశ్చాత్తాపం పడతారు అనడానికి ఆ బూడిద వేసుకుని అనే మాట ఉపయోగించారు. గోని పట్టు కట్టుకుని బూడిద, ఇదంటే ఆ ప్రాంత ప్రజలు తరగా అలవాటు, అది వాళ్ళ అలవాటు. గోని పట్టు కట్టుకోవడం, బూడిదలు కూర్చోడం, బూడిద మీద జల్లుకోవడం, ఇవన్నీ కూడా బట్టలు చింపుకోవడం వాళ్ళ భాష అది. వ్యక్తి అంటే ఆ విధంగా వాళ్ళు వ్యక్తపరుస్తారు. కనుక మన జీవితంలో మన బాధను ఎలా వ్యక్తపరుస్తాం ప్రభు సందులో, మన ఏడుపుని మన కన్నీటిని ఎలా వ్యక్తపరుస్తాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఉంటే ఉండొచ్చు కాక. అయితే మనం తప్పకుండా ప్రభు సందులో పశ్చాత్తాపంతో మారు మనస్సు కోసం బాధపడాల్సింది. ఐఎమ్ సో సారీ లార్డ్ అని ఊరుకోవడానికి లేదు, ఏవో పాటల్లో అలా ఉపయోగిస్తా ఐఎమ్ సారీ అని, అంటే అది గుండెలో ప్రతి వెక్కెక్కి ఏడ్చినంత బాధ రావాలన్నమాట పశ్చాత్తాపం. చూసారా, మరి బూడిద పోసుకోవడం, గోని పట్టు కట్టుకోవడం, బంటలు అదంతా వ్యక్తం అవుతుంది కదా. ఇప్పుడు అవన్నీ లేకుండా మనం చేయాలి. ఇప్పుడు మన బాధ వ్యక్తం చేయడానికి అవన్నీ చేయం, కానీ మన బాధ అయితే వ్యక్తం చేయాలి. ఎలా అంటే మన పాటల ద్వారా, మన ఆరాధన ద్వారా, మన కన్నీరు ఆయన పాదాల మీద పడేటట్లుగా మనం ఏడ్చుతూ ప్రార్థన చేయడం ద్వారా మన బాధను తప్పకుండా వ్యక్తం చేస్తాం. అయితే కొన్నిసార్లు పరిశుద్ధాత్మను అడగాలి, పరిశుద్ధాత్ముడా నాకు బాధ రావట్లేదు, నా గుండెలో నాకు వేదన రావట్లేదు అంటే పరిశుద్ధాత్ముడు మెత్తని మనసు ఇస్తాడు, అంటే పశ్చాత్తాప హృదయాన్ని ఇస్తాడు, ఆయన ఇస్తాడు, కఠిన హృదయాన్ని తొలగిస్తాడు. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందట, పాస్టర్ గారు నా కన్నీటి ప్రార్థన రావట్లేదండి, ఏం చేయాలంటే అన్నారట, అమ్మా మరి ట్యాప్లో ఏదైనా బ్లాక్ ఉంటే ఆ పైప్ నుంచి నీళ్ళు రావు కదమ్మా, అలాగే నీ హృదయంలో ఏదో బ్లాక్ ఉంది, ఆ బ్లాక్ పోతే మళ్ళీ కన్నీటి ప్రార్థన వస్తాయి, అదేంటో ప్రభువుని అడిగమ్మా అంటే ఆమె ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేశాడు. అవును, ఎస్, మన కన్నీటి ప్రార్థన అనేది ఊరికే మనకు కావటం రాదు. ఆ వేదన, ఆ బూడిద పోసుకునే అనుభవం అది మనమటుకు రాదు, అది పరిశుద్ధాత్ముడే ఆ విలపించే హృదయాన్ని, పశ్చాత్తాప్త హృదయాన్ని పరిశుద్ధాత్ముడే ఇవ్వాలి. ఆ రాతి గుండెను మాంసపు గుండెగా మార్చగలవాడు ఆయనే. కనుక పరిశుద్ధాత్మను అడుగుతాం, మనం సంపాదించుకుంటాం. ఒక చెడు గారు ఒక మాట నేను చదివి ఇది ఈ ధ్యానాన్ని ముగిద్దాం అనుకుంటున్నాను. 2 సమయాలు 13:19 ఈ మాట ఉంది, అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని తాను కట్టుకున్న వివిధ వర్ణములు గల చీరను చింపి నెత్తి మీద చేయి పెట్టుకుని ఏడ్చుకోగా, ఈ స్టోరీ అంతా మనం ఇప్పుడు మళ్ళీ చెప్పడం లేదు, మీరు దయచేసి 2 సమయాలు 13 వెళ్ళి అదంతా చదవండి. మరి ఎంత భయంకరమైన పరిస్థితి అక్కడ జరిగింది. ఒక సొంత అన్నయ్య ఆ సొంత చెల్లిని పాడు చేసే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలో తామారు అవమానం, భయంకరమైన అవమానం, జీవితం పోయినట్టే
ఆ అవమానాన్ని ఆ మోస్తూ నెత్తి మీద బుగ్గిపోసుకొని అని బైబిల్ అంటే అంత బాధ అంత వేదన తామారు అనుభవించమని చూస్తున్నాం. కానీ మన జీవితంలో అలాంటి అవమానాలు అలా అంత భయంకర అవమానాలు మనం భరించగలమో లేదో మరి ఆ టైంకి మనం ఏమవుతామో మనకు తెలియదు. కానీ అక్కడ తామారు ఆ జీవితాలకు అక్కడ క్లోజ్ అయిపోయింది, చనిపోలేదు కానీ ఇక అలా జీవితాంతా అలా ఉండిపోయింది అని అనుకుంటున్నాను. అలాంటి పరిస్థితులు కూడా మన జీవితంలో వస్తే మనం ఏం చేస్తాం? మన దేవుడి మీద ఆధారపడతాం. మరి తామారికి అక్కడ దేవుని నిరీక్షణ అవన్నీ అందించబడ్డాయో లేదో అవన్నీ మనకు రాయలేదు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు మనకున్నాడు అంత భయంకర అవమానాలు అంత భయంకర వేదనలు మన జీవితం వచ్చినప్పుడు మన కోసం తల మీద సిలువను ముళ్ళ కిరీటాన్ని ధరించిన యేసు ప్రభువు నన్ను అనుకున్నాడు. మన కోసం ఆ బాధలన్నీ భరించిన యేసు ప్రభువు ఉన్నాడు. ఆయన మనకి ఆదరణ ఓదార్పు ఆశ్చర్యకరమైన విడుదలిస్తారన్నమాట. తప్పకుండా అది మనం ఊహించలేదు. ఎర్ర సముద్రం విడిపోవడం అనేది ఎవరు ఎలా ఊహించలేరో అలాగే మన జీవితంలో కూడా అంత భయంకర అవమానాలు బాధలు ఏడుపులు వేదనలు వచ్చినప్పుడు మన జీవితంలో యేసు ప్రభువే మనకు బదులుగా ఆ శ్రమలన్నీ భరించాడు కాబట్టి ఆయన మనకు ఆదరణ ఇస్తాడు. కనుక ఈరోజు మరి భస్మ బుధవారం సందర్భంగా వేదనకు పశ్చాత్తాపానికి ఏడుపుకి గుర్తుగా ఉన్న బూడిద కోసం మనం మాట్లాడుకున్నాం. మనం ప్రభు సందులో అవకాశం దొరికిన ప్రతిసారి ప్రభు సందులో పశ్చాత్తాప ప్రార్థనలు చేసుకుంటూ ఆయన సందులో క్షమాపణ వేడుకుంటూ ఆయన చెప్పిన మార్గం నడవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తారు. చిన్న ప్రార్థన పరిశుద్ధుడా నీకు వందనాలు, నీ వాక్యం మేము మాట్లాడుకున్నాం. ఇంకా లోతైన విషయాలు నువ్వే మాకు బోధించు, నువ్వే మాకు నేర్పించు, నీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని ఇక్కడ దైవ సేవకులను వారి కుటుంబాలను దీవించమని వారి పరిచయాలను దీవించమని వారి ప్రతి అవసరత తీర్చి వర్ధన చేయమని నా గిన్నె నిండి పొడుస్తుందని ప్రతి ఒక్కరు సాక్ష్యం చెప్పుకునేలా సహాయం చేయమని మరి అనారోగ్యంతో బాధపడేవారిని, ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారిని, ఆధ్యాత్మిక లోటుతో బాధపడేవారిని దర్శించి వారి వారి ప్రార్థనకు జవాబు దయచేసి నీవే మహింపొందని మరి కార్యక్రమాన్ని నడిపిస్తున్న మరి సహోదరులను పాస్టర్ జాన్ మోసెస్ గారిని మరి మీకు వారి కుటుంబాలందరినీ కృపలో భద్రపరచాలి. యేసు క్రీస్తు అద్భుతమైన నమ్మకమైన నామంలో ప్రతిమాలు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ అండి. ప్రైజ్ లార్డ్. ఒక నిమిషం అండి, నేను హోస్ట్ మీకు ఇచ్చేస్తాను సార్. మీరు హోస్ట్ క్లెయిమ్ చేయండి. ఓకే అన్న జన్మ సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఇక అయ్యా జాన్మేశ్వర్ గారు సరే బాబల్ రాజయ్య గారు అండి బిషప్ అయ్య గారు వచ్చారు హల్లెలూయా. దేవుని నామానికి మేము కలుగును గాక. చక్కటి ఆ మాటల్ని మనం విన్నాం. భస్మ బుధవారం దాని యొక్క చరిత్ర ఆచారబద్ధంగా కొంతమంది ఆచారబద్ధంగా చేస్తున్నటువంటి వాళ్ళు చాలా తక్కువ. అయ్యా సార్ మనకి చర్చిలో అడుగుతున్నారు, ఆదివారం నాడు అడుగుతున్నారు సార్ మనకి 20 డేస్ 40 డేస్ ప్రేయర్స్ ఉంటాయా? ఉంటాయా అంటే ఉండవు అని మనం చెప్పడానికి అది ఒక అలాంటి ఇదిగా ఉంది, కానీ ఉంటాయి. మనం ఆత్మీయంగా ఎదగడానికి మీరు ఏం చేసినా ప్రభు నామ మహిమార్థం చేయమని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఈ లెంట్ని మనం దిద్దుబాటు దినాలుగా మనం ఆచరించుకుంటే అది గొప్ప ఆశీర్వాదకరంగా సంఘం ఉజ్జీవకరంగా ప్రతి ఒక్కరూ కూడా రివైవల్ అయ్యి పశ్చాత్తాపడితే సంఘానికి మేలు ఆశీర్వాదం ఉంటుందని గొప్ప సత్యాల్ని తెలియజేశారు. ఆయన పెంటెకోస్ట్ నుంచి వచ్చారు కాబట్టి ఇలాంటి ఆచార సంబంధమైనటువంటి వాటికి చాలా భిన్నంగా ఉండేది. నేను ప్రభువుని ఎరిగినటువంటి 89 ఆ ప్రాంతంలో ఐపీసీ లేకపోతే ప్రొటెస్టెంట్స్ ఎవ్వరూ కూడా క్రిస్మస్ ఒకటి, ఈ లెంట్ ఒకటి ఇలాంటివి ఎవరు కూడా వాళ్ళు చేసేవారు కాదు. న్యూ ఇయర్ ఎట్లా చేసేవారు అయితే మన రాను కొన్ని మనుషులు సృష్టించినటువంటివి అవి సాంప్రదాయాలుగా మారినాయి. కానీ సాంప్రదాయంగా కాదు కానీ మనం ఆత్మీయంగా ఎదగడానికి ఇది ఒక ఛాన్స్గా మనం తీసుకొని బలపడితే మంచిదనని ఆ భస్మమ్మ గురించినటువంటి వృత్తాంతాన్ని
ఆ పశ్చాత్తాపానికి వచ్చిన వృత్తాంతాన్ని తెలియజేసినటువంటి షాలెం ఇజ్రాయెల్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటున్నాం. ఈరోజు చాలా మంది కొత్త వారు జాయిన్ అయ్యారు, చిన్న ఆ తర్వాత మేరీ గారు, అదేవిధంగా సతీష్ గారు, జి జ్యోతి గారు, వారికి ప్రత్యేకమైన ప్రార్థనోదయం తెలుపుతున్న ఆహ్వానం. ఐ థింక్ వారందరూ కూడా షాలెం ఇజ్రాయెల్ గారి యొక్క టీం ఏమో అని అని అనుకుంటున్నాను. వాళ్ళు కొత్త నేను చాలా గ్రూప్స్ లో వాటిని పోస్ట్ చేశాయండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వాళ్ళందరూ కొంతమంది వచ్చి ఉండొచ్చు అండి. థ్యాంక్ యూ. రైట్ రైట్ రైట్, నలుగురు ఐదుగురు జాయిన్ అయ్యారు. థ్యాంక్ యూ. నేను హ్యావ్ చక్కటి సందేశాన్ని, మీ వివరాలని, తర్వాత మీ దగ్గర ఆ స్క్రిప్ట్ చాలా ఉంది, మీ దగ్గర దాన్ని రీసోర్స్ పర్సన్ గా ఉన్నారు, సో కాబట్టి తప్పనిసరిగా మీరు మాకు అందిస్తే మా టీం అంతటికి కూడా దాన్ని ఇస్తాను, యూజ్ఫుల్ గా వాళ్ళు చదువుకోవడానికి. వర్డ్ లో ఇస్తే కనుక ఇంకా సులువుగా సాఫ్ట్ కాపీ కాబట్టి ఈజీగా మనం అందరికి పంపించడానికి వీలవుతుంది. దయచేసి దాన్ని మాకు పంపించాలని దాదాపు ఒక లింక్ మెసేజెస్ 100 వరకు ఉన్నాయండి, అవన్నీ మీకు పంపించేస్తాను. వాళ్ళందరికి ఎలా సప్లై చేస్తారు చూడండి అయితే. ఓ యా ష్యూర్ ష్యూర్ అండి, తప్పనిసరి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరి ఈ యొక్క రేపటి దిన కార్యక్రమంలో మన మధ్యలో ఉన్నటువంటి దేవుని యొక్క సేవకులు అయ్యారు, మీ మీ ఫోటో స్పాట్ లైట్ చేయండి, నా స్పాట్ లైట్ తీసేసి మీది రికార్డింగ్ ఆపండి.